Happy Bharat, Happy World, Rich Bharat, Jai Bharat, Yatra for Bharat, Yatra for Vishwam. Welcome, grand welcome. Mother Sarga, my video just now to like Jandy, subscribe Jandy, Pakron Alan Nepe like and activate Jandy. Name me money power, Babapandurangam, Yogacharya, numerology, excellent life coach. Chapter lucky bank account number and the Manak Sadia Motundi. I think Concham, Kotishwalu, Lakshad Galunti, HDFC open Jess Kochu, Daniki minimum, okay, the Lakshalu Manam, Chicky Walson also on Tundi. మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు 475000 రూపాయలు డ్రా చేసుకొని 25000 అలా పెట్టుకోవచ్చు. దానికోసం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా మంది అలా ఓపెన్ చేసుకున్నారు. అదే విధంగా అంత డబ్బు లేదు గురుజీ అన్నప్పుడు యాక్సిస్ బ్యాంక్ లో కోటాక్ మహీంద్రా ఇంకా చాలా చాలా బ్యాంకులు ఉన్నాయి చాలా తక్కువ కూడా వస్తాయి. తర్వాత ఇండస్ బ్యాంక్ లో దాదాపు 15 నుంచి 20000 రూపాయల్లో అయిపోతుంది. సో అట్లా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. ఇక అదృష్టం బాగుంటే మీ కామెంట్ చేయండి. గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ పూర్తిగా కూడుకోండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ పూర్తిగా కూడుకున్నప్పుడు 46 వచ్చినా 37 వచ్చినా తర్వాత 55 వచ్చినా 1 సిరీస్ ఏది వచ్చినా చాలా అద్భుతంగా మీకు బాగా సక్సెస్ వస్తుంది. సో అదేవిధంగా మీకు 6 సిరీస్ కూడా వచ్చినా 6 సిరీస్ అంటే ఏంటిది 42 వచ్చినా 51 వచ్చినా 60 వచ్చినా చాలా మంచిది. ఓకే సో ఈరోజు నేను చెప్పబోతున్నాను మా వైఫ్ది కూడా మేము ఎప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేయలేము కానీ దేవుడు మమ్మల్ని కోటీశ్వరులు చేయాలనే విషయం మనం కోటీశ్వరులు చేయాలని ముందే నిర్ణయించింది. ముఖే ముఖే సరస్వతి అంటారు కదా రాసి ఉంటుంది. ప్రతి గింజ పైన తినేవాని యొక్క పేరు రాసి ఉంటుందంట. సో అందుకోసమే ముఖే ముఖే సరస్వతి అన్నట్టు మీకు అదృష్టం అనేది ఇక్కడ రాసి ఉండాలి ఇక్కడ రాసి ఉండాలి అన్నీ రాసి ఉండాలి అంతే. సో అందుకోసమే నా బ్యాంక్ అకౌంట్ నెంబరు నేను 50 రూపాయలకు ఓపెన్ చేశాను అని చెప్పాను కదా 46 నెంబర్ వచ్చింది. అయితే ఈ న్యూమరాలజీ అనేది ఒక పిచ్చే నాకు. ఈ న్యూమరాలజీ పిచ్చి ఎప్పుడైతే 2015 నుంచి నాకు స్టార్ట్ అయిందో మాకు అన్ని అదృశ్యాలు మా చుట్టూ ఎదురుగుతున్నాయి కానీ మేము పట్టించుకోలే. ఎవరైనా సరే నమస్తే సార్, హాయ్, హవారి ఇట్లా అంటేనే కదా వాడు పరకలిచ్చేది. మనం పట్టించుకోకపోతే వాడు రోజు అంటున్నాడు హలో నమస్తే హ్యాపీ ఇది అంటే వాడు పలకరించకపోతే వాడు అనడం మానేస్తాడు. ఇంతే. న్యూమరాలజీలో కూడా నువ్వు మంచి నంబర్ ఉన్నా, నీ మంచి మొబైల్ నెంబర్ ఉన్నా, నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉన్నా దానికి ప్రేమగా నువ్వు చూడకపోతే అది నేను పట్టించుకోదు. నువ్వు దాన్ని ఎంత పట్టించుకుంటే అది అంత పట్టించుకుంటుంది. అందుకోసమే ఆల్వేస్ ఐ లవ్ 46 నెంబర్, ఐ లవ్ 19 నెంబర్, ఐ లవ్ 15 నెంబర్, ఐ లవ్ న్యూమరాలజీ, ఐ లవ్ మనీ పవర్, ఐ లవ్ బాబాపండురంగం. మరి లేకపోతే నన్ను లవ్ చేయకపోతే నేను మీకెందుకు చెప్తుంటా? నన్ను మీరు ప్రేమిస్తారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ప్రపంచమంతా ప్రేమమైంది. ఓకేనా? రైట్. సో ఈ విధంగా నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వింటే మీ జీవితాలు జెట్స్పీలోనండి. మీ తాత ముత్తాతలు సంపాదించలేని ఆస్తులు మీరు ఈ ఒక్క జన్మలోనే, ఈ 100 సంవత్సరాల్లో కాదు 10 సంవత్సరాల్లో సంపాదించవచ్చు. 10 సంవత్సరాల్లో కూడా కాదు, 1 ఇయర్లో సంపాదించవచ్చు. 1 ఇయర్లో కాదు, 1 మంత్లో, 1 మంత్లో కాదు, 1 డే. మీ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటే, మీ లక్కీ మొబైల్ నెంబర్ ఉంటే. అందరు కష్టపడుతున్నారు. 700 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా గాడిది కష్టం చేస్తున్నారు కానీ గుర్రంలాగా పరిగెడతలేరు. సో అందుకోసమే అదృష్టం మీ ఎప్పటికీ ఉంటుంది మీ వైపే. సో ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత ఉందో మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకొని కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇక సుత్తి సోద ఆల్రెడీ సుత్తి సోదానికి కింద కామెంట్ చేస్తుంటారు పూల చొక్క. ఓకేనా? మనం సుత్తి సోది ఇట్ ఇస్ ఎ లైఫ్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ లైఫ్ని మీకు చెప్తున్నాను నేను. సో లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో మా వైఫ్కి వచ్చింది చూడండి ఒకసారి. సో మా వైఫ్ అకౌంట్ నెంబరు ఇది 0 అకౌంట్ నెంబర్, ఇది 0 అకౌంట్ నెంబర్, ఇది ఇది 0 అకౌంట్. ఇది ఏమంటారు ఎస్బీఐ కౌశిక్ బ్యాంక్ అంటే 2014 తర్వాత మన నరేంద్ర మోడీ సార్ గారు 0 అకౌంట్ అని దేశవ్యాప్తంగా అందరికి ఓపెన్ చేయించారు కదా. అసలు విచిత్రం ఏంటంటే ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మా ఇంటికి వచ్చినారు, ఏ మాకు అద్ద 0 అకౌంట్ ఎందుకయ్య బాబు 0 0, ఏ వద్దు వద్ద వద్ద అంటే సార్ ఓపెన్ చేసుకోండి సార్, ఫ్రీగా వస్తుంది కదా ఓపెన్ చే. ఇక ఫోటో ఇచ్చేసి అసలు మేము డబ్బులు కూడా ఇవ్వలేము. ఫోటో ఇచ్చేసి అమిస్తాపూర్లో మహమ్నగర్ జిల్లాలో ఫోటో ఇచ్చేసి ఓపెన్ చేయ బాబు ఓపెన్ చేసేసా. సో దీని మీద యోగిత వైఫ్ ఆఫ్ దుడుగుపాండంగం
హౌస్ నంబర్ 3-30 ఏదో ఉంది పద్మరిషి యోగపీఠం అమిస్తాపూర్ భూత్వర్ 5,00,000 ఇది 382 అది. సో వాళ్ళ పిన్ కోడ్ నంబర్ సో అమిస్తాపూర్ది ఇది. సో ఇది అంటే జీరో అకౌంట్. అయితే జీరో అకౌంట్ అంటే మేము మనసులోనే జీరో కదా, మైండ్లో జీరో. కానీ ఇది కూడా మేడం గారికి 46 నంబర్ వచ్చింది చూడండి, ఎంత ఆశ్చర్యం. ఇదిగో 3,3,2,9 మొత్తం ప్లస్ చేస్తే 13. ఓకేనా? తర్వాత ఇక్కడ 5,5,5 555 ఉంది, 15. సో ఇక్కడ మనకు 1,4,4 మొత్తం అయితే 8,9,9,5,14 మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 13,15,14 మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు 9 ప్లస్ 16 1,46. సో ఈ 46 అనే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబరు మనం చూసుకున్న తర్వాత మళ్ళీ ఆశ్చర్యపోయా, ఏమి మన జీవితంలో నా బ్యాంక్ అకౌంట్ నంబరు 46, నీ బ్యాంక్ అకౌంట్ నంబరు 46. కానీ విచిత్రం ఏంటంటే దీంట్లో 1 రూపాయి కూడా వేయలేము మేము. అయితే ఒకవేళ వేసిన దాంట్లో నేను తీసుకోవడానికి వీలు లేకుండా ఉండే. సో దాని తర్వాత మా మేడం గారు మొబైల్ నంబరు అది ఎక్సలెంట్ వచ్చినా కానీ ఆ దాంట్లో 0 ఎక్కువ ఉన్నాయి, దీనికి బ్యాంక్ అకౌంట్ నంబరు లింక్ పెట్టలేము మొబైల్కి. సో దానివల్ల ఈ నంబరు మేము గమనించలేము, ఆ నంబరు గమనించలేము మేము. తర్వాత మళ్ళీ దానికి మొబైల్ నంబర్ సరైన లక్కీ మొబైల్ నంబరు చేర్చలేము. ఇప్పుడు చాలామంది మా దగ్గరకు వచ్చేసి లక్కీ మొబైల్ నంబర్ తీసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, లేదు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లక్కీ మొబైల్ నంబర్ మళ్ళీ మార్చుకునే అవకాశం ఉంది. ఏదేమైనా లక్కీ మొబైల్ నంబర్ ఉండాలి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్. అయితే మేడం గారు ఓపెన్ చేసింది జీరో అకౌంటే, కానీ దీనిలో 100,00,000 రూపాయలు ఏం రావు, ఎందుకంటే దీని పేరే జీరో అకౌంట్. ఒకవేళ మీరు 100,00,000 వేసినా దాంట్లో రోజు మీరు ట్రాన్సాక్షన్ ఎంత చేసుకోదు, 10,000 కన్నా ఎక్కువ చేయకూడదు ఎందుకు. సో అలా అని సరే దీనికి మంచి మొబైల్ నెంబర్ జత చేసాం. దాని తర్వాత మేము అప్పుడు చాలా 2015లో మేడం గారి అకౌంట్లోకి, అప్పుడు 2018-20 అప్పుడు బాగా ఉపయోగించాం దీన్ని. దాదాపు 1,00,000-2,00,000 దాకా తీసుకెళ్ళాము. మళ్ళీ రోజు ఒక 10,000 డ్రా చేసుకోవడం చేసింది. మొత్తం మీద అయితే ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మేడం గారు కూడా చాలా ఉపయోగపడింది, మంచి మొబైల్ నెంబర్ యాడ్ చేసినప్పుడే. అర్థమైందా? అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మంచిగా ఉండి మీ కమ్యూనికేషన్ గూగుల్ పే ఫోన్పే దానికి సంబంధించిన మంచి నెంబర్ లేకపోతే ఇంత మంచి నెంబర్ ఉన్నా, అంటే దీన్ని బట్టి ఎట్లుంటుందంటే లైఫ్లో మంచి బ్యూటిఫుల్ భార్య ఉన్న మనోడు మగార్రా బుజ్జి లేకపోతే ఎందుకు, ఎందుకు చెప్పు. అలానే లైఫ్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది చాలా మంచిగా ఉండి మరి మీ మొబైల్ నెంబర్ బాగా లేకపోతే అసలు ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి? బ్యాంక్ అకౌంట్ నెంబర్ మంచిగా ఉండాలి, మొబైల్ నెంబర్ కూడా బాగుండాలి. ఈ రెండూ బాగున్నప్పుడే నీ కమ్యూనికేషన్ మంచిగా అయిపోయి నీకు వరల్డ్ వైడ్గా నీకు అమౌంట్ వస్తూ ఉంటుంది. సో ఈ రెండు గమనించుకోండి మీరు తప్పకుండా, చాలా ఇంపార్టెంట్. ఏ పూల చక్క ఎక్కువ మాట్లాడకు, నీకు తెలియదు ఊకో. 40 సంవత్సరాల క్రితం మొబైల్ ఉన్నాయా అని అంటున్నావేంటి? అరే 40 సంవత్సరాల క్రితం మొబైల్ ఉన్నాయంటే యాపిల్ కంపెనీ ఎప్పుడు పుట్టిందానా? 1976 April 1 అవును కదా. మరి అంతకుముందు మొబైల్ ఎక్కడున్నాయి? ల్యాండ్ ఫోన్లే కదా. అరే కాలం మారుతున్నప్పుడు మనం కూడా మారాలి కదా టెక్నాలజీ పట్టుకొని. వాట్సాప్ ఉందా, ఫేస్బుక్ ఉందా, యూట్యూబ్ ఉందా, గిట్లా వచ్చి హ్యాపీ బై రాత్ అని వీడియోలు చేశారా? కాలం మారింది. ఈరోజు నువ్వు ఏమైనా కూరగాయల బస్తా తీసుకొని మార్కెట్కి ఏమైనా పోతున్నామా? స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకోవట్లేదా? కాలం మారింది బేటా. ఎప్పుడైనా 100,00,000 ట్రాన్సాక్షన్ చేతులతో ఏమి ఇస్తున్నా? గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం. కాలం మారిందా లేదా? పూల చొక్క వేసుకోగానే కాదు, దానికి అర్థం ఉండాలా? మారిన కాలానుగుణంగా నువ్వు మారకపోతే నువ్వు డిలీట్ అయిపోతావు. మారిన కాలానుగుణంగా నువ్వు హైదరాబాద్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, నువ్వు ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, సోషల్ మీడియా కానీ ఏవి ఉపయోగించకపోతే నువ్వు అడవిలో ఉన్నట్టే.
మారుతున్న కాలానుగుణంగా అంత పోటీ ప్రపంచమైంది. అయినా మీకు ఒక విషయం చెప్పనా, అసలు న్యూమరాలజీ ఎవరు ఫాలో చేస్తారు తెలుసా? సెలబ్రిటీస్ ఓన్లీ. ఏ ముఖేష్ అంబానీ న్యూమరాలజీ ఫాలో చేస్తలేడు అనుకున్నాడా? భలే ఉన్నావు నువ్వు, ఇంకా నువ్వు ఎక్కడో ఉన్నావు 1947లో. హే, చెప్పేది నీకే, పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తున్నాను. అసలు యాపిల్ కంపెనీ పెట్టడానికి స్టీవ్ జాబ్ భారతదేశానికి వచ్చి ఇస్కాన్ టెంపుల్లో ప్రసాదాలు తినుకుంటా భారతదేశంలో ఉన్న న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ అన్నీ నేర్చుకొని పోయి సూపర్ గోడ్లో యాపిల్ కంపెనీ రిలీజ్ చేశారు తెలుసా? ఈ విషయం మీకు పేరు ఎట్లొచ్చింది అన్నీ తెలవకుండా మాట్లాడతాడు పూల చక్క. సో అందుకోసమే నేను చెప్పేది కరెక్ట్ నానా. ఈరోజు ట్రాన్స్పరెంట్ బాబా పండగం అంటే ట్రాన్స్పరెంట్, కోట్లల్లో సంపాదిస్తున్న నిజం. సార్ అట్లా మాట్లాడకండి సార్, అరే ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ కడుతున్నాం కదా లక్షల్లో, ఏం మాట్లాడుతున్నా? ఇప్పుడు నేను 2024లో కామరేడ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కదా, అఫిడవిట్లో పెడతాను నా ఆస్తులు చూసుకో. 2018లో నా ఆస్తులు ఎంత, 2023-24కి నా ఆస్తులు ఎంత, మళ్ళీ 2029కి నా ఆస్తులు ఎంత, అంత ట్రాన్స్పరెంటే. ఎందుకంటే ఇక్కడ నేను సమాజంలో వచ్చింది ఏంటంటే, ఇలా జీరో నుంచి రియల్ హీరోగా డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా ఉపయోగించాలి, ఎలా మెయింటైన్ చేయాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా, ఇవన్నీ నేను తెలుసుకున్నా, నేర్చుకున్నా, ఇంప్లిమెంట్ చేసుకున్నా. ఇంకా సుత్తి సోది ఏం లేదు, తొందరగా నీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీరు హైదరాబాద్లో ఉంటారా లేకపోతే తెలంగాణలో ఉంటారా లేదా ఆంధ్రప్రదేశ్లో ఉంటారా, అంతా ఆన్లైన్లో కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. లక్షల కోట్లు సంపాదించాలి, కోటీశ్వరుడు కావాలి, గాడిది కష్టం చేస్తున్నా, నువ్వు పీజీలు చేయి, పిహెచ్డీలు చేయి, సాఫ్ట్వేర్ చేయి, ఏమైనా చేయి, నీ అకౌంట్లో డబ్బులు నిలబెడతలేదంటే అది రాంగ్ నంబర్లో ఉంది, దట్స్ ఆల్. దీనికి పెద్దగా అన్నం ఉడికిందా ఇదే సంబంధం లేదు. ఓకేనా, పాయింట్ అర్థమైందా మీకు? గాట్ ఇట్? ఓకే, ఇంకా ఈ వీడియో లైక్ చేసావా లేదా? ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయి, ఆల్రెడీ బిల్ ఐకాన్ యాక్టివేట్ చేయి, లైక్ చేయి. ఏదైనా నేను పెద్దగా గమెంట్గా మాట్లాడుతున్నా, ఈగో మాట్లాడుతున్నాను లేదు, దిస్ ఇస్ మై ఫ్యాషన్, ఇట్ ఈస్ ట్రూ అండ్ ట్రూ. నా తర్వాతనే కదా వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబరు, మొబైల్ నెంబరు, పంచరత్నాలు, అలాంతా పిల్ల కాకులు నాన్నా, ఇది గద్దా. ఫస్ట్ మనమే తీసుకొచ్చినాం చెప్పుకోండి. పాపం మా స్టూడెంట్స్ కూడా ఎంత తగ్గలేదు అనుకున్నా, ఈ 3 నుంచి 6 నెలల్లో 60 లక్షల నుంచి కోటి రూపాయలు సంపాదించేసినారు. అంత లేట్ ఎందుకు? అక్టోబర్ 15వ తారీఖు రోజు మొత్తం ఈ న్యూమరాలజీ క్లాసు నేర్పించేస్తున్నా సింపుల్గా. 159,900 సింపుల్గా, మరి లేకపోతే 100,000 కోట్లు సంపాదిస్తావు కదా నెక్స్ట్, అర్థమైన? సో వచ్చేసేయండి, లేట్ చేయకండి. సో ఈ విధంగా ఎస్బీఐ అకౌంట్లు మా ఇద్దరికి 46 నెంబర్ రావడం ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్, ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ గిఫ్ట్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన 4 బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సదా మీ ప్రేమలో మరీ పవర్ బాబా పండగం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా వివరాలు చెప్పబోతున్నాను.